ఇప్పుడు ఒక నిమిషంలో మీరందరూ డెమోనిస్ట్రేట్ చేయండి, అన్ని సెల్ ఫోన్లు తీసుకొని లైట్ చేసి నాకు సంఘీభావన తెలియజేయండి. అన్ని సెల్ ఫోన్లో ఒక నిమిషంలో లైట్లు వెలగాలి. అన్ని సెల్ ఫోన్లు అన్ని భూమి ఆకాశం అయిపోవాలి ఒక నిమిషంలో. షేక్ కూడా చేయాలి. వేరే చాలా సంతోషం. చూసారా ఇంత మని పెట్టుంది ఒక్క నిమిషంలో ఎంత వెలిగిపోయిందో ఈ ప్రాంతం. అదే మీ దగ్గరుండే సెల్ ఫోన్ శక్తి. రేపటి నుంచి ఓటే అడుగుతున్నా. నేను ఆ ఫోన్లు తేవడానికి కారకుడయ్యాను కాబట్టి నేను ఎక్కడొచ్చినా రాత్రిలో సెల్ ఫోన్ చూపించడం కాకుండా లైటే వెలిగించాలి. రేపటి నుంచి రాష్ట్రం అంతా పని చేయాలి. మీరు నాకు కాస్త కొంత ప్రీమియం ఇవ్వాలి కాబట్టి కనీసం సంఘీభావాన్ని తెలియజేసి ఈ టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకపోతే ఒక్కొక్కసారి టెక్నాలజీకి మనం బానిస కాకూడదు. మనకు టెక్నాలజీ బానిసగా ఉండాలి, కానీ టెక్నాలజీకి మనం బానిస అయితే లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది ఒకే ఒక విషయం. ఇక్కడే వెంకట్రాజు యువకుడు ఉత్సాహవంతుడు, ఆయన ఇన్ఛార్జిగా పెట్టా. అందరూ సహకరించండి, పార్టీని గెలిపించండి. అదే సమయంలో ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఒక చంద్రబాబు నాయుడే చూసుకుంటాడు. మేమందరం ఇంట్లో పడుకుంటామనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ పడిపోయింది, అన్ని రంగాలు ఎనిక్కెళ్ళిపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి శక్తులు పుంజుకున్నా మళ్ళీ కనపడినా చాలా ప్రమాదం వస్తుంది. ఈ విషయం మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈ 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో విధ్వంసం తప్ప ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డు అయినా వేసారని మిమ్మల్ని అడుగుతున్నా. నేషనల్ హైవే దిగి స్టేట్ రోడ్లకు పోయే పరిస్థితిలో ఉన్నామని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే మీ రోడ్డుల్లో ఎక్కడైనా గుంతలుంటే మీరు చూడండి, బ్రహ్మాండమైన రోడ్లు వేసే బాధ్యత నాది. తెలుగుదేశం అనగాలి ఆటోమేటిక్ గా అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనగాలి ఆటోమేటిక్ గా అవినీతి. అది రెండు పార్టీల మధ్యలో ఉండే వ్యత్యాసం. ఇంకో పక్క మీరు చూశారు ప్రజల్ని బెదిరిస్తారు, ఇంకో పక్క ఇక్కడ వాలంటీర్లు కూడా చెప్తున్నా నేను వాళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ మీరు కూడా ప్రజలకు సేవ చేయండి. నేనేం మాట్లాడను, నేను కూడా సపోర్ట్ చేస్తా, కానీ ప్రజల సమాచారాన్ని సేకరించి సైకోకి ఇస్తే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టరని వాలంటీర్ని హెచ్చరిస్తున్నా. వాలంటీర్కి ఏం పని అయ్యా, మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకెందుకు వ్యక్తిగత సమాచారం మీకెందుకని అడుగుతున్నా నేను. వ్యక్తిగత సమాచారం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు అది. ఇంకో పక్క మీరు చూస్తే టెక్నాలజీ ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా. నేను ఇటీవల చూస్తున్నా కొంతమంది వాలంటీర్లు అక్కడక్కడ వచ్చి మీ డిజిటల్ సంతకం పెట్టేసుకుంటున్నారు, అంటే మీ వేలు ముద్ర వేసి డిజిటల్ సంతకం చేసుకుంటున్నారు.
తీయేసుకున్న తర్వాత రేపు మీ ఓటు తీసేస్తారు లేకపోతే మీ బ్యాంకులో అకౌంట్ డబ్బులు డ్రా చేసేస్తారు మొన్నే చూశారు ఒక వాలంటీర్ డిజిటల్ సంతకం తీసుకొని అమ్మవళ్ళో డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆ వాలంటీర్ డ్రా చేసుకున్నారు ఇంకొక ప్రమాదం ఉంది ఈ రోజు మీ రికార్డ్స్ అన్ని ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిజిటల్ లో ఉన్నాయి కీ ఎవర్ దగ్గర ఉంటుంది దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఉంది వీళ్ళ మనుషులు దాన్ని 22A అని పెట్టేస్తే మీ భూమి ప్రభుత్వం భూమి అయిపోతా ఉంది అక్కడి నుంచి మీరు ఎంత గుంజుకున్నా రౌడీలు రావడం సెటిల్మెంట్ అడగడం 50-50 అంటున్నారు అంటే 50% ఇస్తే నీ భూమి నీకు ఇస్తా లేకుంటే నీకు 50% ఇస్తా నీ భూమి నాకు ఇచ్చేసి ఇలాంటి దగాకోరు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర 150 ఫైల్స్ లో అక్కడ పనిచేసే అటెండర్ డిజిటల్ సిగ్నేచర్ వాడి ముఖ్యమంత్రి సంతకం బిడ్డ డబ్బులు వసూలు చేసుకున్నాడు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి అడుగుతున్నా ఏం చేశావని అడుగుతున్నా ఎందుకు వివరణ ఇవ్వలేదని అడుగుతున్నా చేతగాని దద్దమ్మో కాబట్టి నీ పేషిలో నీ ఆఫీసులో ఇలాంటి తప్పుడు పనులు జరుగుతున్నాయి తప్పుడు పనులకు ఇది కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు కోకొల్లలు జరుగుతున్నాయి నేను బాగా రాత్రి అయింది కాబట్టి ఇంకా ఎక్కువ మిమ్మల్ని విసిగించను నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజలకు సంబంధించిన ఎన్నికలవి ఒక పక్క సైకో ఒక పక్క 5 కోట్లు ఎప్పుడైనా చూడండి మీరు 45 ఏళ్ళు నేను రాజకీయంలో ఉన్నా నా జీవితం ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలా మీరు చూసారా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి పిచ్చి పోకడలు ఏంటి పిచ్చితనం ఏంటి ఒక పిచ్చి చేష్టలు ఎవరైనా కానీ మాట్లాడితే మీకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్యాయం జరిగితే అడిగే పరిస్థితిలో మీరున్నారా మీరు ఏంటి రాజకీయం ఎక్కడికి పోతుంది రాజకీయం నా మీద కేసులు పెడతారు పేపర్లు రాస్తే వాళ్ళపైన కేసులు పెడతారు వాళ్ళ ఆస్తులపైన దాడి చేస్తారు అంతా కూడా మీరు చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది చేసే తప్పుడు పనులు దాన్ని బయట పెడతామంటే ఎక్కడికక్కడ మన మీద దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు కోడికత్తి డ్రామా మీరు చూశారు ఎంత దారుణంగా చేశాడు బాబాయి గొడ్డల వేటు చూసి ఆ కేసు నా మీద పెట్టే ప్రయత్నం చేశాడు ఒక విశ్వసనీయత లేని వ్యక్తి నేను అడుగుతున్నా చెల్లికి ఆస్తి ఇవ్వలేని వాడు తండ్రి సంపాదించిన ఆస్తిలో చెల్లికి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు నేను పులివెందలు అడిగాను ఏంటయా సైకో జగన్ నీ చెల్లికి నువ్వు ఆస్తి ఇచ్చావా లేదా అని అడిగా సమాధానం చెప్పాడా ఇంతవరకు అంటే దీని అర్థం ఏంటి ఇవ్వలేదనే కదా అలాంటి వాడు మనకు ముఖ్యమంత్రి కావాలా ఇలాంటి ఒకటి రెండుగా తమ్ముళ్ళు చాలా విషయాలు ఉన్నాయి మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అవుతుంది కానీ ఒకటి మాత్రం మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నియోజకవర్గంలో చర్చ జరగాలి ఇంటింటికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే ఎంత నష్టమో చెప్పాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకటే చెప్తున్నా నా 40 సంవత్సరాల అనుభవం నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని ఇంకో పక్క టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క నిరుద్యోగి యువతకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా
నా పరిపాలన ఇంతవరకు 14 ఏళ్లు చూశారు రాబోయే రోజుల్లో దానికంటే ఇంకా స్పీడ్ పెంచా ఇంకా తొందరగా చేస్తా ఇంకా నా అనుభవంతా కూడా ఉపయోగిస్తాను నా జీవితంలో ఈ ప్రజలకు ఇవ్వాల్సిన చాలా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాలు ఒక నాయకుడిని ఆశీర్వదించలా అలాంటి ఆదరణ తెలుగు జాతి నుంచి నాకు వచ్చింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి నేను తెలుగు జాతికి ఒక దిశ నిర్దేశించాను ఈ రోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉందంటే దానికి నేనే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఫౌండేషన్ వేశాం ఎవరో దాన్ని చెడగొట్టలేదు అందరూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు దానివల్ల అక్కడ ఉండే ప్రజానీకానికి ఆ ఫలితాలు వచ్చాయి ఇక్కడ నేను ఆలోచించాను మళ్ళీ అలాంటి విజన్ ఇవ్వాలని తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని రెండు కూడా సమాంతరంగా ముందుకు పోవాలని అనేక కార్యక్రమాలు చేశా ఈ రెంట్లో ప్రధానంగా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు నా కళ్ళుగా భావించా ఈ రోజు రెండు పోయినాయి పోయినాయా లేదా ఈ రోజు ఐదేళ్లైంది రాజధాని ఉందా మనకు మనకు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఏమనాలి పోలవరాన్ని ముంచేసిన దుష్టుణ్ణి ఏమనాలి ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళుగా ఉన్న రెండు కళ్ళుని పొడి చేసిన వ్యక్తి సైకో మనకన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైన భూమి ఉంది బంగారు పండించే రైతాంగం ఉన్నారు సీ కోస్ట్ అయితే సముద్ర తీరం 1000 కిలోమీటర్లు ఉంది వాణిజ్య పంటలు పండుతాయి కానీ ఈ ఐదేళ్ల వల్ల ధాన్యం కూడా తెలంగాణలో ఎక్కువ పడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఆయకట్టు కూడా తగ్గిపోయింది అన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఈ అనర్థాల అన్నిటికీ పరిష్కార మార్గం సైకోని ఇంటికి పంపించి అందరూ సైకిల్ ఎక్కాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అది చేస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తుందిగా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు నేను సైకో పోవాలి అంటే గట్టిగా చెప్పాలైతే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి మొన్న పూతల పట్ల సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే పోస్టర్లు వేశారు మనవాళ్ళు వేస్తే ఆఫీసర్లు పోయి ఆ సైకో పైన స్టిక్కర్ కనిపించారు నేను అడిగా ఏంటా ఎందుకు కనిపించారా స్టిక్కర్ అని సైకో అంటే ఏంటి నీకు బాధ అని అడిగాను ఇదేం భూత పదమా భూత పదమా ఇది కాదు ఎవరైతే సైకో లక్షణాలతో పిచ్చివాడుగా ప్రవర్తిస్తాడో వాళ్ళనే సైకో అంటారు అంతే కదా మీరు ఏకీభవిస్తారు ఆయన సైకో అని ఏకీభవించారు చేలి పైకెత్తండి కాబట్టి మనమందరం కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకే ఒక విషయం అడుగుతున్నారు రేపు ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది మీ పిల్లల్ని చూసి ఓటేయమనండి మీ పిల్లల సాక్షిగా ఓటేయండి వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేయండి సమాజం కోసం ఆలోచించమని మరొక్కసారి కోరుకుంటూ నేను ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మీ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం